పులివెందులలో జగన్పై చిన్నమ్మ పోటీ. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ తన అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా, సింగిల్గా పోటీ చేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ షర్మిల పైన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే వచ్చే ఎన్నికలలో జగన్ పైన వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలుస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరింది. ఈ నెల 25 నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభిస్తున్నారు. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఈ నెలాఖరు వరకు చూసి తమ రెండు పార్టీలు ఎన్నికల కసరత్తు వేగవంతం చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏపీపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపడుతున్నారు. ఏపీలో జగన్ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం షర్మిలకు టాస్క్ అప్పగించింది. ఈ సమయంలోనే వైసీపీలో సీట్లు రాని కొందరు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులపైన అంచనాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలలో షర్మిలను పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. నియోజకవర్గం ఎంపిక ఛాయిస్ షర్మిలకే వదిలేశారు. ఇదే సమయంలో కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ మొదలైంది. షర్మిల స్వయంగా కడప ఎంపీగా పోటీ చేస్తారనే ఒక వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి తిరిగి కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటు నుంచి షర్మిల పోటీ చేస్తారా లేక డాక్టర్ నర్రెడ్డి, సునీత పోటీలో ఉంటారా అనేది ఇప్పుడు కడప పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో పులివెందుల అసెంబ్లీ స్థానం పైన కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. షర్మిల, సునీత పేర్లతో పాటుగా వైఎస్ వివేక, సతీమణి, సౌభాగ్యమ్మ పేర్లను కాంగ్రెస్ నేతలు తెర మీదకు తీసుకొస్తున్నారు. 2011లో జగన్ పార్టీ ఏర్పాటు తరువాత జరిగిన ఉప ఎన్నికలలో విజయమ్మ పైన కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేక పోటీ చేశారు. ఆ ఎన్నికలలో విజయమ్మ గెలుపొందారు. 2014, 2019 ఎన్నికలలో వరుసగా జగన్ గెలుపొందారు. ఇప్పుడు మారుతున్న లెక్కలతో కాంగ్రెస్ నుంచి ఎవరు పులివెందుల అభ్యర్థి అవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ నుంచి బీటెక్ రవి తిరిగి పోటీ చేయడం ఖాయం. అయితే జగన్ పోటీలో ఉన్న నియోజకవర్గం నుంచి నిజంగా ప్రచారం జరుగుతున్నట్లుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారా లేదా అనే అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో షర్మిల నిర్ణయం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.